హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాను అకౌంట్స్ నుంచి డైరెక్ట్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి వెళ్ళిపోయే ముందుగా మనం కొద్దిగా ఇంట్రడక్షన్ని చూద్దాం ఫినాన్షియల్ స్టేట్మెంట్ యూజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి యూజర్స్ ఎవరు షేర్ హోల్డర్స్ ఇన్వెస్టర్స్ క్రెడిటర్స్ లెండర్స్ కస్టమర్స్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ పబ్లిక్ లాడ్జ్ ఈ యూజర్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని యూస్ చేసి వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న పిఎన్ఎల్ అకౌంట్ ద్వారా మనకి ఆ యొక్క ఫర్మ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుస్తుంది ఎలా ఎందుకంటే పిఎన్ఎల్ అకౌంట్లో మనకి ప్రాఫిటో లాసో తెలుస్తుంది కాబట్టి దాన్ని బేస్ అయ్యి మనకి ఆ ఫర్మ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది సో యూజర్స్ షేర్ హోల్డర్స్ వచ్చే షేర్ హోల్డర్స్ అని చెప్పాను కదా సో ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఎవరు కొనేవాళ్ళు అలాగే షేర్స్ని ఉంచుకునే వాళ్ళు సెల్ చేసేవారు బై హోల్డ్ సెల్ సో నెక్స్ట్ క్రెడిటర్స్ క్రెడిటర్స్ వచ్చేసి సప్లై ఆఫ్ గూడ్స్ మనకి గూడ్స్ని సప్లై చేసేవాళ్ళు లెండర్స్ మనీ లెండర్ మనీ లెండర్ చేసేవాళ్ళు నెక్స్ట్ కస్టమర్స్ కస్టమర్స్ వచ్చేసి మెయింటైన్ రిలేషన్షిప్ ఎంప్లాయీస్

కానీ ఆ ప్రాఫిట్స్ అనేవి మనకి లిక్విడ్ ఇన్ఫర్మేషన్లో ఉండవు అక్రూవల్ కాన్సెప్ట్లో ఉంటాయి అంటే మనకి అమౌంట్ ఇంకర్ అయినా లేదా అక్రూవ్ అయినా నోట్ చేసుకుంటాం జస్ట్ మనకి ఇన్కమ్ అనేది ఇంకర్డ్ ఆర్ అక్రూవ్డ్ అయితే మాత్రమే నోట్ చేసుకునేస్తాము మనము సో క్యాష్ రూపంలో ఉండదు ఇంకర్ అక్రూవల్ కాన్సెప్ట్ మీకు ఇష్టం తెలిసే తెలిసి ఉంటుందనుకుంటున్నాను జస్ట్ ఏం లేదు మనకి ఆ అమౌంట్ రావాలి అని తెలిస్తే చాలు నోట్ చేసుకుంటాము వస్తేనే కాదు రావాలి అని అనుకున్నా కానీ నోట్ చేసుకుంటాం ఇవ్వాలి అన్న రావాలి అని జస్ట్ మనకి అక్రూ లేదా ఇంకర్ అయితే నోట్ చేసేస్తాం నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ ద్వారా మనకి ఫినాన్షియల్ పొజిషన్ ఆ కంపెనీ యొక్క పొజిషన్ ఎలా ఉందో తెలుస్తుంది బ్యాలెన్స్ షీట్లో ఏముంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ మనకి మనీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఆ మనీని ఎలా అప్లై చేస్తున్నాము సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లై ఆఫ్ ఫండ్స్ సో ఫినాన్షియల్ పొజిషన్ని అండ్ ఈ ఫండ్స్ని యూస్ చేసుకుని ఆ స్టేట్మెంట్ అనేది ఫినాన్షియల్ పొజిషన్లో ఏవైనా చేంజెస్ ఉన్నాయా అన్నది చెప్తుంది ఆ ఫండ్స్ అనేవి మనకి క్యాష్ ఉండొచ్చు లేదా వర్కింగ్ క్యాపిటల్ క్యాష్ యూజ్ చేసి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తున్నాం ఎలా క్యాష్ కన్వర్ట్ అవుతుందో అని అండ్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లాయబిలిటీస్ నథింగ్ కరెంట్ నథింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ అబౌట్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లాయబిలిటీస్ బట్ ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ డిస్కసింగ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సో మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి చూద్దాం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్యాష్ క్యాష్ మీన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ అట్ బ్యాంక్స్ క్యాష్ ఈక్వ్యాలెన్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ రియలైజేషన్ విత్ ఇన్ త్రీ మంత్స్లో మనకి క్యాష్ రూపంలో రియలైజ్ అవుతాయి లేదా విత్ ఇన్సిగ్నిఫికెంట్ రిస్క్ చాలా తక్కువ రిస్క్ సో ఇవి క్యాష్ ఈక్వ్యాలెన్స్ అండ్ క్యాష్ వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాషెట్ బ్యాంక్ నెక్స్ట్ ఫ్లో ఇన్ఫ్లోస్ అవుట్ జరుగుతాయి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం దానికి ముందు మనకి ఆ స్టేట్మెంట్లో ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ ఫినాన్సింగ్ ఉంటాయి సో ఫినాన్సింగ్ వచ్చేసి ఫండ్స్ రైజింగ్ ఫండ్స్ని రైజింగ్ అనేది ఫినాన్సింగ్లో తెలుస్తుంది ఎక్కడి నుంచి రైజింగ్ ఫండ్స్ అనేవి తీసుకుంటున్నాం అనేసి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చేసి ఫిక్స్డ్ యాసిట్స్ గురించి డిస్కస్ చేస్తాం ఆపరేటింగ్లో వచ్చేసి మెయిన్ బిజినెస్ యాసిట్స్ కోర్ బిజినెస్ యాసిట్స్ సో స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వచ్చేసి ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ ఫినాన్సింగ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వచ్చేసి ఎగ్జాంపుల్ క్యాషల్స్ క్యాష్ పర్చేజెస్ కలెక్షన్ ఫ్రమ్ డెటాట్స్ పేమెంట్ ఫ్రమ్ క్రెడిటాట్స్ సో క్యాషల్స్ వచ్చేసి కలెక్షన్ ఫ్రమ్ డెటార్ట్స్ క్యాష్ పర్చేజెస్ Payment from creditors. Receipts from customers. Payment to supplies. And payment for employees. Payment of expenses. Even operating activities. Cash flow statement law. And investing activities such as purchase of assets. Fixed assets. Sale of fixed assets. Purchase of investment. Sale of investment. Interest received. Dividend received. So even investing activities. And next financing activities. ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ప్రిఫరెన్స్ డిబెంజర్స్ బాండ్స్ అండ్ నెక్స్ట్ బై బ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ సో ఫండ్స్ రైజింగ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో ఏం చూస్తామని చెప్పండి ఫండ్స్ రైజింగ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ డిబెంజర్స్ బాండ్స్ లోన్స్ టేక్ అండ్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేడ్ డివిడెండ్ పేడ్ సో ఇవన్నీ మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో నోట్ చేస్తాం ఆపరేటింగ్ పే ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆపరేటింగ్ నథింగ్ బట్ ఏం చెప్పాను కోర్ బిజినెస్ బిజినెస్కి సంబంధించినవి సో బిజినెస్కి సంబంధించింది మనమే దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తాం ట్యాక్స్ పే పీజీబీపీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లో డివిడెంట్ రిసీవ్డ్ మీరు ట్యాక్స్ పే వచ్చేసి క్యాపిటల్ గెయిన్స్ ఇన్వెస్ట్మెంట్స్ సీజ్ దేని మీద ఫిక్స్డ్ అసెట్స్ అసెట్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్ కదా చాప్టర్ మనం ఇన్కమ్ ట్యాక్స్లో చదివేది మనం అండ్ ఇంకొక చాప్టర్లో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో కూడా చూసింటాము మనం ఏవైనా ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేసినప్పుడు మనకి డివిడెండ్ అనేది రిసీవ్ చేసుకుంటాం కదా సో దాని మీద ట్యాక్స్ పేమెంట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ క్యాపిటల్ గెయిన్లో చేస్తాము నెక్స్ట్ ఫినాన్సింగ్ వచ్చేసి డివిడెండ్ పెయిడ్ డిబెంజర్ అందుకు డివిడెంట్ అనేది పే చేయాలి కదా సో అందులో ట్యాక్స్ పేడ్ వచ్చేసి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కార్పొరేట్ డివిడెండ్ ఆర్ కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ ఒకవేళ మనకి అది ఇన్ఫ్లోనో అవుట్ ఫ్లోనో తెలియనప్పుడు దాన్ని ఆపరేటింగ్గా ట్రీట్ చేయాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డైరెక్ట్ మెథడ్లో ఫ్లో స్టేట్మెంట్ ప్రొఫార్మా చూద్దాం క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ రిసిప్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్ పేమెంట్ టు సప్లయర్స్ పేమెంట్ ఫర్ ఎంప్లాయీస్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ రిసీప్స్ ఫ్రమ్ కస్టమర్స్ కస్టమర్స్ దగ్గర నుంచి రిసిప్ట్స్ వస్తున్నది కాబట్టి అమౌంట్ నోట్ చేసాం సో పే చేసేటప్పుడు మనం పే చేయాలి కాబట్టి మైనస్ చేస్తున్నాము పేమెంట్ ఎంప్లాయీస్కి కూడా పే చేస్తున్నాం కాబట్టి మైనస్ చేస్తున్నాము అండ్ ఎక్స్పెన్సెస్ కూడా పే చేస్తున్నాం కాబట్టి మైనస్ చేస్తున్నాము సో మనకి బ్యాలెన్సింగ్ అనేది పాజిటివ్ అయినా రావచ్చు నెగిటివ్ అయినా రావచ్చు క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ టాక్సేషన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ సో మనకు వచ్చిన బ్యాలెన్స్ అనేది ట్యాక్స్ పే చేయకముందు అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ని క్యాలకులేట్ చేయకముందే మనకి వచ్చిన బ్యాలెన్స్ ఇది సో నెక్స్ట్ ట్యాక్స్ పే చేసిన తర్వాత మనకు వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేసి బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ క్యాష్ లోస్ట్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ సో నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అనేవి పే చేసిన తర్వాత లేదా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఉంటాయి సో తర్వాత మనకు వచ్చేది అమౌంట్ నెట్ క్యాష్ లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ సో ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చేది నెట్ క్యాష్ లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ నెక్స్ట్ క్యాష్ లోస్ట్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ చూద్దాం క్యాష్ ఫ్లో స్ట్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ చేస్తున్నామంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ చేసాం ఫిక్స్డ్ సేల్ చేస్తున్నప్పుడు మనకు క్యాష్ వస్తుంది కాబట్టి నో మైనస్ చేయట్లేదు ఇన్కమ్ కాబట్టి నో యాడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ని పర్చేస్ చేస్తున్నాం అప్పుడు క్యాష్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం క్యాష్ వస్తుంది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ డివిడెండ్ రిసీవ్డ్ సో రిసీవ్ రిసీవ్ చేసుకుంటున్నాం క్యాష్ వస్తుంది ఇవన్నీ క్యాష్లోనే ఉండాలి ట్రాన్సాక్షన్స్ సో ఫైనల్గా మనకి వచ్చే బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఇది కూడా క్యాష్లోనే ఉండాలి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో అన్ని క్యాష్కే నోట్ చేయాలి సో క్యాష్ వే మాత్రమే నోట్ చేయాలి ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ డిబెంజర్స్ బాండ్స్ నెక్స్ట్ ఈక్విటీ షేర్స్ వచ్చేసి ఏం చేస్తాం బైబ్యాక్ చేస్తాం నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ ఏం చేస్తాం రిడెంషన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ డిబెంజర్స్ని ఏం చేస్తాం రిడీమ్ చేస్తాం బాండ్స్ని రిడీమ్ చేస్తాం ఇది కూడా క్యాష్కే ఉండాలి నెక్స్ట్ బారోయింగ్స్ ఏవైనా తీసుకున్నా రీపేమెంట్ ఆఫ్ బారోయింగ్స్ జరిగిన నెక్స్ట్ ఏవైనా తీసుకున్నా ఏవైనా రీపే చేసినా నోట్ చేయాలి చూడు ఇక్కడ ఎక్కడైనా మనకి క్యాష్ వస్తుంది అంటే ఇన్కమ్గా నోట్ చేయాలి పే చేస్తున్నాము అన్నప్పుడు మనము నెగిటివ్గా ఎక్స్పెన్స్గా నోట్ చేయాలి నెక్స్ట్ ఇంట్రెస్ట్ పే డివిడెండ్ పేర్ పే చేస్తున్నాము ఎక్స్పెన్స్ సో నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అనేది బ్యాలెన్సింగ్గా నెట్ క్యాష్ ఫ్లోస్ డ్యూరింగ్ ద ఇయర్ డ్యూరింగ్ ద ఇయర్ ఏవైనా క్యాష్ ఫ్లోస్ ఉంటే వాటికి మనం ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెన్స్ క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెన్స్ని ఓపెనింగ్ యాడ్ చేస్తే మనకి ఫైనల్గా క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెన్స్ అనేది వస్తుంది క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెన్స్ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ మనం క్యాష్లో స్టేట్మెంట్లో క్యాష్కి సంబంధించి మాత్రమే నోట్ చేయాలి అప్లికేషన్ ఆఫ్ డేటా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్ షీట్ అనేది మన క్వశ్చన్లో బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు అంటే అది ఇండైరెక్ట్ మెథడ్గా ట్రీట్ చేయాలి సో మన క్యాష్లో స్టేట్మెంట్లో టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఒకటి డైరెక్ట్ మెథడ్ ఇంకోటి ఇండైరెక్ట్ మెథడ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది డైరెక్ట్ మెథడ్ కాన్సెప్ట్ ఇండైరెక్ట్ మెథడ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం సో బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఇండైరెక్ట్ మెథడ్గా ట్రీట్ చేయాలి అండ్ క్యాష్ బుక్ ఇస్తే కనుక అది డైరెక్ట్ మెథడ్గా ట్రీట్ చేయాలి బోత్ బ్యాలెన్స్ షీట్ పిఎన్ఎల్ ఇచ్చారంటే బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ప్రిపేర్ చేయాలి సో మనం ఈరోజు డైరెక్ట్ మెథడ్ కాన్సెప్ట్ అనేది చూసాము ప్రొఫార్మా అండ్ అందులో రిసీప్ట్స్ పేమెంట్స్ అలాగే ఇంట్లోస్ అవుట్లోస్ ఎలా ఉన్నాయో చూసాం నెక్స్ట్ క్లాస్లో ఇన్డైరెక్ట్ మెథడ్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్